సంబంధించినగా కూడా కొన్ని ప్రపోజల్స్ అన్ని కూడా ఉన్నాయి. దాన్ని తయారు చేసి మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రంలో ఇది ఇప్పుడు అవసరం కాబట్టి, ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి పరిపాలన అంతా అపులమయం అయిపోయింది, సంక్షేమాలతో సంక్షేమం ముదిరింది. ఎక్కడ కానీ నదులు కానీ ఈ విషయాలు కానీ, ఇంటి సమస్యలు కానీ, కరెంటు విషయంలో కానీ, ఒకప్పుడు 25 ఏళ్లకి 1 రూపాయి 99 పైసలకి 25 ఏళ్లకి మనం పీపీ అప్రూవల్ చేస్తే ఆ రోజు అందరూ వైఎస్ఆర్పీ వాళ్ళందరూ కూడా గొడవ చేశారు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు 11 రూపాయలు 10 రూపాయలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవన్నీ ఆయన ముందుగా ఆలోచించాడు. అదే కొనసాగించుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు చెప్పింది, ఈ రద్దు చేయొద్దంటే మీకు నష్టం వస్తుంది. కానీ వైసీపీ 12 వర్స్ పరిపాలన కాబట్టి 2 వర్సులు 9 వెళ్ళారు. దానివల్ల ప్రజలు నష్టపడుతున్నారు. ఇప్పుడు 8 సార్లు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇది దాని ఫలితమే కదా. అట్లా కొంత ఆలోచించే పరిజ్ఞానం ఉండి విద్యావేత్తలతో కలిసి రాజకీయ నాయకులు మీలాంటి మేధావులు కూర్చొని పలాంటి అవసరం ఈ రాష్ట్రానికి ఉంటుంది, దీంట్లో కొంతవరకు ప్రయత్నం చేస్తే ప్రజలకు చక్కటి ఫలితాలు, ఉపాధి అవకాశాలు వస్తాయనే అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో యువతలు ఇండస్ట్రీస్ లేవు, అదేదో గ్లోబల్ సమ్మిట్ పెట్టారు, దాని ద్వారా ఒరిగింది కూడా లేదు. ఇక్కడ నుంచి రాష్ట్రానికి తెలంగాణకు, తమిళనాడుకు, బెంగళూరుకు ఉద్యోగాలు పంట చేత పట్టుకుని వలసపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. రైతులు 3 పంటలు వేసే పరిస్థితి లేకుండా, నదుల్లో నీళ్లు లేకుండా ఇక్కడ ప్రాజెక్టులు ఇక్కడ ఆగిపోయి ప్రాజెక్టులు విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకార్కు చేయకుండా. దాంతో ఏమైందంటే ఆర్థికంగాను ఉపాధి పరంగా గాను అదేవిధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం వల్ల కానీ రాష్ట్ర ట్యాక్సీస్ మెరట్లో కూడా వెనుకబడిపోయాయి. మన తలసరి ఆదాయంలో కూడా మన రాష్ట్రం వెనక్కి పడిపోయింది, 11 రాష్ట్రంగా పడిపోయింది, 4వ స్థానంలో 11వ స్థానం పడిపోయింది. జ్ఞాన ప్రవృత్తి విధంగా పెరిగిపోతా ఉంది. సో రైతులకి పని లేకపోవడం వల్ల వలసలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతాను. సో టోటల్ గా ఒక జనరేషన్ పూర్తిగా వైసీపీ ప్రభుత్వం ఈరోజు నాశనం చేసింది. విద్యావకాశాలు ఉద్యోగావకాశాలు పక్కన పెట్టేసి అలా కాకుండా ఇలా చేయాలి అని ఒక ప్రపోజల్ చేయడం అనేది ఒక మేధావుల్లో చదువుకున్న వాళ్ళలో ఒక చర్చకి అవకాశం ఇచ్చింది. దీని ద్వారా చాలా మంది ఈ చర్చల్లో పాల్గొంటారు, తగిన సూచనలు చేస్తారు, తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే అంశాలు జనంలో ఒక మంచి మేధో మదనం జరుగుతుందనే ఆలోచనతో బాబు గారు ఈ ప్రపోజల్ చేశారు. దీంట్లో భాగంగానే ప్రాజెక్టు సందర్శన కూడా చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఈ ఎస్పెషల్లీ విశాఖ వేదిక మాట్లాడిన అంశాలు మాత్రం ఓన్లీ విజన్ 2047 మాత్రమే మాట్లాడారు. దాంట్లో చూడంగా మీరు ప్రస్తావించిన అంశాలు, అలాగే మీరు ప్లే చేసిన వీడియోలు కూడా చాలా ఉపయోగకరంగా ఈ మధ్య కాలంలో ఈ నిన్న ప్రకటించిన తర్వాత చాలా మంది అవును కరెక్టే కదా, మనం ఈ విధంగా ఆలోచించకూడదా అని ఒక చర్చ అనేది వస్తా ఉంది. అది చదువుకున్న వాళ్ళలో, అదే ఉద్యోగాలు లేక అవసరపడిన వాళ్ళు, అలాగే కొంతమంది మేధావుల్లో ఇది ఎస్ రైట్ రాష్ట్రానికి అవసరం ఉంది అనే ఒక ప్రపోజల్ ఉంది. కానీ కొంతమంది మీరన్నట్టు సద్విమర్శలు కూడా చేయగలరా చేయలేరా, అంతవరకు ఈయన బతుకుంటాడా, అంబేద్కర్ రాజ్యాంగం రాశారు బతుకున్నారా, ఆయన జమలు చేస్తున్నాం కదా, అట్లా విజనరీ ఉంటది, ఖచ్చితంగా ప్రపోజల్ చేశాడు ఆయన. అబ్దుల్ కలాం గారు కూడా ఇస్రోలో చాలా మంచి ప్రయోగాలు చేశారు, దాన్ని కొనసాగిస్తున్నారు ఇస్రో సంస్థలు. అట్లా ఒక ప్రపోజల్ రాష్ట్రానికి అవసరం ఉంటుంది, దేశానికి అవసరం ఉంటుంది. ఈరోజు రాష్ట్రం రేపు భవిష్యత్తులో గతంలో 1700 ప్రాంతంలో మనం మొత్తం ప్రపంచంలో 3వ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈరోజు మనం అమెరికా లాంటి దేశాల్లో $44 ట్రిలియన్ సంపద ఉత్పత్తి చేస్తూ ఉంటే మనం ఐటీ రంగంలో $2.5 ట్రిలియన్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి మనకు జనాభా ఉంది, మానవ సంపద ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి, నీటి సౌకర్యాలు ఉన్నాయి, అలాగే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీటి వనరుల్ని మనం 4.5% వాడుతున్నాం, రిమైనింగ్ వాటర్ తో దెబ్బతింటా ఉంది. ఇవన్నింటినీ పరిశీలించి క్షుణ్ణంగా తీసుకొని జనానికి చెప్తాం అనేది ఒక కొత్త ఆలోచనకి చిగురించే చర్చకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశంతో ఆయన.